అంజయ్య యాదవ్ కే ఇస్తాం మేడం. పుణ్యాత్ కూడా మాకు లీలు తెచ్చిండమ్మా. తాండాల వాళ్ళు మీ మీద అభిమానం చూస్తుంటే ఆశ్చర్యంగాను చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు కూడా. మరి బేస్ ఎన్నో నుంచి ఏం జరగలేదు, ఈ 10 ఏళ్ళ నుంచి వెళ్ళి జరుగుతున్నాయి కాబట్టి ఆత్మీయత. అప్పుడు కరెంట్ సమస్య ఉండే ఇక్కడ, అంటే ఊర్లో కూడా విలేజ్ లో వాటర్లు ఒక 1 కిలోమీటర్లు లేకుండా చుట్టుపక్కల బావులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ సమస్య లేదు మాకు. మాణిక్యం అంటే మీరయ్యా, మా కొరకే పుట్టిన దేవుడు అంజయ్యా. ఏ నాడు ఆయన దగ్గరికి వెళ్ళినా, అంజయ్య యాదవ్ గారి దగ్గరికి వెళ్ళినా ఏ పని కాదనలేడు. ఎప్పుడు వెళ్ళినా కూడా చేస్తా అన్నాడు, కానీ ఏనాడు కూడా ఏ పని కాదనలేడు. అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏదన్నా మీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఎవరైనా చూద్దాంలే, సరే అలాగే చేద్దాం. కానీ చూద్దామని చెప్పు. అదే మీ మైనస్ పాయింట్ అండి, మీ వీక్ పాయింట్ చేసి పెట్టు. షాద్నగర్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి అయింది, దానివల్ల ఈసారి కూడా అంజయ్ యాదవ్ గారు గెలుస్తారు. షాద్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్ యాదవ్ గారు చాలా పర్ఫెక్ట్గా అలాగే చాలా స్పీడ్గా తన క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఒక తాండాలో ఉన్నారు, ఏ తాండాలో ఉన్నారు, ఇక్కడ ఏమనుకుంటున్నారు అవన్నీ కూడా ఆయనతోనే మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. రండి. ఎలా సాగుతుంది మీ క్యాంపెయినింగ్? ఉద్దితంగా మంచిగా జరుగుతుందమ్మా, బాగా జరుగుతుంది. ఓకే. మీ ఏరియాలో కొన్ని తాండాలు కూడా ఉన్నట్టు ఉన్నాయి. చాలా ఉన్నాయమ్మా. రైట్ సార్, చాలా ఉన్నాయి. తాండాల వాళ్ళు మీ మీద అభిమానం చూస్తుంటే ఆశ్చర్యంగాను చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు కూడా. వాళ్ళకి నేను సన్నిహితం అనుకున్నా, వాళ్ళు అడిగిన పనులు చేసినా, తండాలు గ్రామ పంచాయతీలు చేసినా, ఎప్పుడో లేని ఎప్పటి నుంచి లేని బీట్ రోడ్లు వేసే తండాలకు, సీసీ రోడ్లు కూడా వేసే తండాలకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అండర్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు వేస్తున్నాయి కాబట్టి గత 60 ఏళ్ళ నుంచి ఏం జరగలేదు, ఈ 10 ఏళ్ళ నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆత్మీయత. అదే అదే అర్థమవుతుంది. సొంత ఇంటి మనిషి వస్తే ఎట్లా ఫీల్ అవుతారు, అలా ఫీల్ అవుతున్నారు. నేను అట్లే ఉంటా వాళ్ళతో కాబట్టి అట్లే ఫీల్ అవుతున్నారు, అట్లే ఫీల్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే, మీరు అజాత శత్రువు, మీకు అసలు శత్రువులు అనేవాళ్ళు లేరు. తర్వాత అత్యంత సౌమ్యులు, ఎవరితోటి గొడవ పడరు, ఎవరిని ఒక చిన్న మాట కూడా అనరు అని చెప్పేసి మొత్తం చెప్తా ఉన్నారు మీ గురించి. కానీ మీ ప్రత్యర్థులు మిమ్మల్ని మాటలతోటి దాడులు చేస్తున్నప్పుడు కూడా ఎందుకు మీరు కనీసం మాట్లాడరు? దాడులు ఏంటో చెప్పాలి. వాళ్ళు దాడు ఏం దాడు ఏం చేస్తారు? ప్రత్యర్థులు మాటల దాడులు. నిజం చెప్పాను, దాన్ని అబద్ధాలు మాట్లాడితే. మరి మీరు ఎందుకు వాళ్ళ కౌంటర్ ఇవ్వరు? అబద్ధాలని మీకు తెలుసు, ఇచ్చినా కదా వాళ్ళ కౌంటర్ ఇచ్చిన. రండి, ఏదన్నా ఏదన్నా కౌంటర్ అంటే నేను తప్పు చేసినానా, వచ్చిన తప్పు చేసి 1 రూపాయి అంతా లంచం తీసుకుంటే ఏదన్నా పొరపాటు చేస్తే ఆ సూపులు మరి చెప్తున్నా కదా. అంటే వాళ్ళు అన్నట్టుగా పరుష పదజాలం మీరు ఎందుకు వాడరు అని అడుగుతున్నారు. మాకు రాదమ్మా, చిన్నప్పటి నుంచి కాదా. పోనీ మీరు మాట్లాడరు, మీ వాళ్ళు ఎవరన్నా పెట్టించి మాట్లాడించవచ్చు కదా. వద్దని చెప్తా నేను. అదే వద్దని చెప్తా నేను. ఇప్పుడు అంటారు చూడు వాళ్ళు, మేము అంటే వాళ్ళ మన మద్దు వాళ్ళు, మనం అట్లా పరుష పదజాలం వాడద్దు. మంచి మంచి సంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో ఉండాతనంగా ఉండాలి. ఏదన్నా ప్రతి చేసే చెడు పనులను అవతల చెడు పనులు చేస్తే అది విమర్శించాలి. కానీ పెద్దానికి ప్రత్యర్థులు పరిచయ పదజాలం ఉపయోగించుకోవడం చెప్తాను. నేను చెప్తాను ఖచ్చితంగా. నిన్న ఎప్పుడు ఒక మీటింగ్ లో చూసానండి, ఆయన ఎవరి గురించి మాట్లాడబోతుంటే చెయ్యి బట్టి మరీ ఆపుతున్నారు. మాట్లాడి నేను వేరేలను అట్లా తిట్టకంగానే అది మంచి సంప్రదాయం కానీ మాట్లాడని. మీకు బాగా కేసీఆర్ గారు అంటే ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ గారు చాలా అత్యంత సన్నిహితులు అని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారి గురించి 4 మంచి మాటలు చెప్పండి అంటే ఏం చెప్తారు? అమ్మా, నేను ఎట్లా మాట మంచి మాట చెప్తున్నా. కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో గజ్జల యాదిరెడ్డి అంటారు కర్మండ గారి దగ్గర ఒక పంక్షాల్లో మీటింగ్ పెట్టాం. అంతకుముందు మేము కూడా తెలుగుదేశం, ఆయన తెలుగుదేశం ఎంపీపీ ఉన్నప్పుడు, ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన మాటలు చాలా అట్రాక్షన్ ఉండేది, వచ్చేది చాలా మంది ఆ మాటలు నాన్న ఆయన వచ్చి ఉండేది. కాబట్టి ఆ గజ్జల జంగారెడ్డి యాదిరెడ్డి గజ్జల యాదిరెడ్డి ఫంక్షన్లో మీటింగ్ పెట్టినప్పుడు చాలా మంది తోడు చెప్పినారు, కేసీఆర్ మంచి తెలివైనడు, అనుభవం అన్ని విషయాలు గుర్తొచ్చి కేసీఆర్కు, కాబట్టి తప్పకుండా తెలంగాణ చేస్తాడు. మీరు ఆలోచన చూడండి ఎట్లా చేస్తాడో తెమ్మనాక ఆ మాటలు నమ్మకం వచ్చి నమ్మకం గురింది కాబట్టి అప్పుడే చెప్పినారు. నేను అనేది దాదాపు 2000 నేను జడ్పిటిస్ అయినమ్మా, 2002 2002 అయితే నేను ఏంటంటే ఆయన నచ్చింది ఏంటంటే ప్రతి ప్రాంతం మీద అవగాహన ఉండదు. ఓకే ఓకే. ప్రతి ప్రాంతం ఏ ప్రాంతానికి ఏ ఇబ్బంది ఉండదు. మనం మేము చెప్పకముందే ఆ నోటుకు చెప్పేస్తూనే ఉంటాడు, పలాంతా ఇట్లా పలాంతా ఇట్లా.
మంచి అవగాహన ముఖ్యమంత్రి, మంచి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి. ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నా ఏది కట్టాలన్నా ఆయనే ఇంజనీర్లు చెప్తారు, ఇట్లా ఇట్లా అని చెప్తారు. ఆయనే ఆర్కిటెక్ట్, ఆయనే ఇంజనీర్ పనిచేస్తారు కదా, ఆయన నచ్చింది నాకు. మీరు కూడా అంతే అంట కదా, ఎందుకంటే ఏ ఊరన్నా వెళ్తే ఈ ఊర్లో ఎన్ని ఓట్లు మనకు పండియ్యి, ఎన్ని ఓట్లు పడలేదు, ఎవరు మన పక్షాన ఉన్నారు, ఎవరు లేరు, ఇవన్నీ అనర్గళంగా అసలు ఏది ఆలోచించకుండా చెప్పేయగలరంట కదా. ఓట్ల సంఖ్య మాత్రం చెప్పామని, ఓట్ల సంఖ్య పడ్డాయి చెప్ప పడని ఆ విషయం దర్శించుకొని నేను ఆ ఊళ్ళో ఏం అవసరము అవి చెప్తాను నేను. ఎవరిగా ఏం అవసరం ఆ ఊరికి, ఎవరికి ఏమి ఇబ్బంది ఉండే నమ్మించాక నేను అవి ఇబ్బంది లేకుండా చేస్తాను. కానీ ఇవి ఓట్ల విషయం అయితే పట్టించుకున్నామా, ఒకవేళ ఓట్లు మీకు ఎగెనెస్ట్ వేసినా పట్టించుకుని అదే పట్టించుకోరంట. నెక్స్ట్ వాళ్ళు ఏదైనా ఫంక్షన్ పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఆశీర్వదించి, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు, మన వాళ్ళ కాదా, పక్క వాళ్ళ, బయట వాళ్ళ, అసలు ఏం ఆలోచించకుండా అలా ఎలా మీకు అంతటి విశాల ఎలా? అట్లా కాదమ్మా, వాళ్ళు ప్రేమతోటి మనం పిలుస్తాం. ఇంకా ఫంక్షన్లకు గవిటకు పార్టీ లేని సంబంధం, పార్టీలకు గవి సంబంధం లేదా. ఒకవేళ సాగులు ఉంటాయి అవి ఉంటాయి, గవిటకి వెళ్ళిందమ్మా ఎవరైనా పోవచ్చు పోవచ్చు కదా. అన్నీ ఏదన్నా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక జాగా చూసారనుకోండి, జస్ట్ ఒక నాలుగు అడుగులు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఈ సైట్ ఎంత ఉందో చెప్పేయగలరంట? కొద్దిగా అందాలు చెప్తామమ్మా. చెప్పాలంటే ఎలా చెప్పగలుగుతారు అది చెప్పండి ఒకసారి, మాకు కూడా సీక్రెట్ చెప్పండి. స్థలం ఎంత అంటే అందులో కొద్దిగా నేను పటేల్ గా చేసిన అవి చేసిన మాల్ పటేల్ గా చేసిన చేసిన కాబట్టి నాకు కొద్దిగా ఐడియా ఉంటది. ఒకటేందమ్మా, పటేల్ పట్టువారి వ్యవస్థ అనేది దోపిడీ వ్యవస్థ అనే ఎన్టీ రామారావు తీసేసాం. దోపిడీ వ్యవస్థ అని ఎన్టీ రామారావు పటేల్ పట్టువారి తీసేసాం, రద్దు చేశారు. నేను పటేల్ పట్టువారి చేసిన, మీకు వీలుంటే మీకు టైం ఉంటే నా నుంచి శక్తి ఉండదు, ఓ బండి పెట్టనికే అన్నం పెట్టి భోజనం పెట్టడానికి ఎంతో మందికి భూములు చేసిన, ఒక్క రూపాయి ఖర్చు అయిందో అడిగారు, ఒక్క రూపాయి ఖర్చు ఎవరికైనా లంచం ఇచ్చిరా, ఒక్క రూపాయి ఎవరికైనా లంచం ఇచ్చిరా, వాళ్ళు వాళ్ళ బస్ కిరా బస్ ఎక్కితే వాళ్ళ కిరాయి వాళ్ళు పెట్టుకు వాళ్ళ పెట్టుకోరా, మీరే పెట్టుకున్నారు ఓకే, అట్లా కిరాయి కూడా మీరే, వాళ్ళ సమస్య కూడా మీరే, మేమే ఒక్క రూపాయి లంచం ఎవరికైనా ఇచ్చినా అడిగారు. అందుకొరకే ప్రజల ఆశీర్వాదం ఉండదు కాబట్టి వాళ్ళు నన్ను చాలాసార్లు ఆశీర్వదించారు. ఎంపీపీగా జెడ్పీటీసీగా నేను నేనేంది అంత మూత 2001లో మా తాను మా ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ చాలా వ్యతిరేకం ఓకే అప్పట్లో, అప్పట్లో అప్పుడు కూడా నన్ను ఆదరించారు కాబట్టి స్థలం ఉండదు కాబట్టి అభిమానం ఉండదు కాబట్టి ఆదరించాను. తర్వాత మీ వైఫ్ ఏం చేస్తారండి? మా వైపు గృహంలో వ్యవసాయం చేస్తారు, అదే తెలిసింది అందుకే అడిగాను. ఇప్పటికీ వ్యవసాయం చేస్తారంట, ఆవిడ చేయిస్తారంట? చేస్తారు, సొంతం చేస్తాం మేము. మేము వ్యవసాయం చాలా చిన్నప్పటి నుంచి నేను ఏ పదులు వ్యవసాయం చేసేవాళ్ళు, నాకు నాకు వేరే దండ లేవు, బిజినెస్ లేదు, ఏం లేదు, ఒకటే వ్యవసాయం. నా తర్వాత మా భార్య చేస్తాను, మా నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక నేను తక్కువైనా ఆమె ఉండి చేస్తాను, ఆమె సొంతం పని చేస్తుంది, కూలీలో పెట్టుతుంది, పని చేస్తే ఆమె చేస్తుంది. మీకు ఏదైనా అప్పుడప్పుడు డబ్బులు అవసరమైన ఆవిడే ఇస్తుంటారంట వ్యవసాయానికి సంబంధించిన పంట నుంచి వచ్చిన డబ్బులు? అవి అయితే వాడుకుంటామా, అది వాడుకుంటా, అది అయితే వాడుకుంటా. పంటల పైసలు అయితే ఉద్యమం అప్పటి నుంచి కూడా వాడుకుంటాను నేను. ఎప్పుడైనా ఆమె షాద్నగర్ మార్కెట్ పంపిస్తాను అనుకో, మక్కలు అమ్మి కానీ వడ్లు అమ్మి కానీ పంపిస్తే నేను ఆ సావుకార్ తరపు తీసుకుంటా వాడుకుంటాను. ఎట్లా ఖర్చు పెట్టిన వేరే ఆమదాని ఉంటానా, వేరే ఆదాయం ఉంటాయి నాకు వేరే బిజినెస్ ఇస్తాను. రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఏదన్నా మీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఎవరైనా చూద్దాంలే, సరే అలాగేలే చేద్దాం, అంతే తప్ప నేను చేస్తాను, ఖచ్చితంగా చేసి తీరుతాను, చేద్దామని చెప్పారంట. కానీ మీరు చూద్దాం అంటేనే దాని అర్థం చేస్తానని అంట. పిల్లలకి అర్థమైపోయింది, తెలిసిపోయింది, అది మొదట్లో అర్థం కాలేదండి జనాలకు. ఎంపీ పోయినప్పుడు అంతే మమ్మల్ని అడగరు, నువ్వేం చేయకు కానీ చూద్దామని చెప్పు. అదే మీ మైనస్ పాయింట్ అండి, మీ వీక్ పాయింట్ తెలిసిపోయింది. చూద్దాం అంటే చేస్తాననే కదా, అది కూడా నేను, అది వాళ్ళు అడిగింది నేను చేయదాలతా అన్నప్పుడు నమ్మకం ఉన్నప్పుడే చూస్తానని చెప్తా. వాళ్ళు అందుకొరకు నువ్వు ఏం చేయకు చూస్తామని చెప్పి జరు ఒకసారి, మీ నోట్లో నుంచి చూద్దాం అని వచ్చిందంటే అది అయిపోతుంది అక్కడ మొత్తం. అందరు అదే చెప్తున్నారు, మీ ఎమ్మెల్యే గారు చూద్దాం అంటే ఏంటి దాని అర్థం అంటే అట్లా నా నుంచి అయితేనే ఆ మాట అంట, అన్ని విధాలు ఆలోచన చేసి నేను చేయదాలన్నప్పుడే చూస్తాను, చూస్తాను చూస్తాను అంటే కదా అయిపోయినట్టు, అంటే వాళ్ళ నమ్మకం మీకు అయిపోయింది. రైట్ అండి. చాలా అసలు మీ ప్రజలు అంటే షాద్నగర్ లో చూస్తుంటే షాద్నగర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అసలు మీ పేరు అంజన్న అంజన్న అంజయ్య యాదవ్ అన్నట్లు ఎవరును,
అంజన్న అంటున్నారు. నాకు డౌట్ వచ్చింది అసలు అంజన్న అంజన అంజయ్య యాదవ అని. నాకు నిజంగానే అది ఎందో గానీ నేను చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా పెద్ద మా ఊళ్ళో పెద్ద పెద్దోళ్ళు కూడా నన్ను అంజన్ అనే వచ్చేది. అది ఎందుకు వచ్చే అప్పటి నుంచి కూడా వాళ్ళు మా ఊళ్ళో నా ఏజ్ కానీ పెద్దోళ్ళు ఉంటారు కదా అంజన్ అంజన్ అనే పిలిచారు. అంజన్ అనేది చిన్నపిల్లలకి చిన్నపిల్ల పెద్దోళ్ళు కూడా అనేది అన్నమాట పెద్దోళ్ళు కూడా. ఓకే, సో అంజన్నగా అందరి హృదయాల్లో కూడా చెరగని ముద్ర వేసుకొని ఉన్నారు మీరు షాద్నగర్ ప్రజానీకం అందరిలో ఆల్మోస్ట్. మీకు ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని క్యారెక్టర్ పరంగా అంటే ఇది దందా చేశాడనో అది చేశాడనో లేకపోతే ఇక్కడ లంచం తిన్నాడనో లేకపోతే ఇంకోటి ఏదో ఆ కాంట్రాక్ట్లో మిగుల్చుకున్నా అలాంటి మాటలు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు ప్రత్యర్థులు కూడా. వాళ్ళు ఉంటే గానమ్మా ఉంటే నేను చేస్తే ఇప్పుడు కూడా మీరు తెలుసుకోండి నేను ఏ దందా చేస్తున్నా ఏదన్నా ఒక రూపాయి లంచం తింటున్నా ఎవరికైనా అన్యాయం చేస్తున్నా చూపిస్తే నేను కూడా క్షమించమని పోతాను. అటువంటి చేయలేక నా జీవితంలో అటువంటి పనులు చేయ తప్పు చేయరు చేయనియరు నా చేత చేయను వద్దని చెప్పి మీకు మీ దృష్టికి వచ్చినంత వరకు ఒప్పుకోరు చెప్పుకోని ఒప్పుకున్నాను ఇవన్నీ కూడా ఒప్పుకోను. ఇతరులు నష్టం చేస్తా నువ్వు సొంతం నీ పని నువ్వు చేసుకొని బాగుపడి కానీ నీ వల్ల ఇతరులు నష్టం కావద్దని కోరుతాను. ఓకే, మీ ల్యాండ్స్ అప్పటికి ఇప్పటికి ఏమన్నా చేంజ్ వచ్చిందండి? సేమ్ అంతేనా? ఎందుకంటే వ్యవసాయం చేస్తాను ఇందాక అన్నారు మీరు అప్పటి నుంచి వ్యవసాయమేనమ్మా అని చెప్పేసి ఇప్పటికీ మీ వైఫ్ వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. అమ్మా మేము పటేల్ పడవలం కదా మా పెద్దల ఆశనిది పెద్దల ఆశ ఇచ్చాను ఎంపీ ఉన్నప్పుడు ఎక్కువ అంటే అప్పుడు తొంత మా నాన్నగారు మా పెద్దల నుంచి ఆశ ఎక్కువ రాను 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 తగ్గుతున్నా అంతే తగ్గుతూ పోతుందా? తగ్గుతుందమ్మా పెరుగుతాయి కదా. లేదమ్మా తగ్గింది చూసుకోండి మీరంతా అంటే జనరల్ గా ఒక ఎకరం ఉందనుకోండి పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత అది పక్కన జీరోలు 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 వన్ పక్కన వెళ్తా ఉంటాయి. జీరోలు కాదు మైనస్ అవుతున్నాయి అంటే కొద్దిగా నేను ఉంటే మా కొందరికి మాకు కొద్దిగా అంటే ఏమైనా పనుల మీద పోతా అనుకో ఏమైనా పని మీద పోతున్నా అనుకో మీరు తెలుసుకోరు ఎందుకంటే పని మీద పోతా అనుకో ఖర్చు నేనే భరించేది కాబట్టి ఇబ్బంది అయ్యి ఆయనకడికి మా అత్తగారు పెట్టిన మా బంగారాల మా భార్య అభిమాను అప్పుడప్పుడు భూములు అమ్ముకుంటూ పోతున్నాను. అంట అనేది తెలిసిపోయింది వాళ్ళకు ఆమెకు తెలిసిపోయింది అంతే అని తెలిసిపోయింది. జనం కోసం ప్రజల కోసం అంతే మా శక్తి కొన్ని మీకు చేయగలిగిన రైట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ షాద్నగర్ గడ్డ మీద మరోసారి అంజయ్య గారి అడ్డాని నిరూపించుకోవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మల్లాపూర్ గ్రామం కొత్తూరు మండల్ ఇక్కడ కాన్స్టిట్యూ అంటే ఎమ్మెల్యే గారు మాకు మ్యాక్సిమం అన్ని అంజయ్య యాదవ్ గారు అన్ని పనులు చేశాడు. ఇప్పుడు రీసెంట్గా కూడా బాడర్ ట్యాంక్ శాంక్షన్ చేశాడు. ఇక్కడ సీసీ రోడ్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ అయినాయి. ఇంకోటి దళిత బంధు వస్తుంది మెయిన్ ఇక్కడ రైతులకు ఏంటి మనకు రైతు బంధు వస్తుంది కళ్యాణ లక్ష్మి వస్తుంది ఇంకోటి షాదీ ముబారక్ వస్తుంది ఇక్కడ సమస్య పింఛన్ వస్తున్నాయి ఇలాంటి సమస్యలు లేవు. మామూలుగా విలేజ్ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి కామను. మాకు ఇంకోటి రైతు బీమా ఉంది. ఇప్పుడు రీసెంట్గా రేషన్ కార్డు ప్రతి ఉన్న వాళ్ళకు ఇన్సూరెన్స్ ఇస్తా అంటుండే ఎందుకంటే మాకు ఆల్రెడీ ఇప్పుడు రైతు బీమా ఇస్తుండు ఇప్పుడు ఇది కూడా ఇస్తాడని నమ్మకం ఎందుకంటే ఇవ్వకపోతేనన్నా లేదు కదా ఇప్పుడు నమ్మకంతో వేస్తాం మళ్ళీ అదే కేసీఆర్ని గెలిపిస్తాము కేటీఆర్ గారి నాయకత్వం మాకు ఇష్టం. ఆయన ఎంతో ఐటీ డెవలప్ చేసిండు బయట కూడా స్టేట్ ద్వారా చూసుకున్నా కూడా అంత డెవలపింగ్ అనేది బాగుంది. ఇక్కడ అప్పుడు కరెంట్ సమస్య ఉంది ఇక్కడ అంటే ఊర్లో కూడా విలేజ్లో వాటర్లు ఒక 1 కిలోమీటర్లు లేకుంటే చుట్టుపక్కల బావులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినాడు. ఇప్పుడు ఆ సమస్య లేదు మాకు. ఇంకోటి మాకు చెరువులు కూడా ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ నుంచి మా ఊర్లో ఎలాంటి అంటే వాటర్ ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే ప్రజలు ఇక్కడైతే సంతోషంగా ఉన్నారు ఆయన నాయకత్వంలో. ఏ నాడు ఆయన దగ్గరికి వెళ్ళినా అంజయ్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళినా ఏ పని కాదనలేడు. ఎప్పుడు వెళ్ళినా కూడా చేస్తా అన్నాడు కానీ ఏ నాడు కూడా ఏ పని కాదనలేడు. ఇక్కడైతే అన్ని మాకు అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఏ నైట్ వెళ్ళు రాత్రి 12 గంటలకు 11 గంటలకు వెళ్ళినా కూడా ఆయన మాకు రెస్పాన్స్ అవుతాడు. మేము అంజయ్ యాదవ్కే చేస్తాం మేడం. సార్ చాలా పనులు చేసిర్రు ఊర్లో కళ్యాణ లక్ష్యం చేసిర్రు భర్త చనిపోయిన 5 లక్షలు ఇచ్చినారు. ఇప్పుడు చదువుకొని పిల్లలకు కూడా మంచి ఫుడ్ ఇస్తున్నారు రాష్ట్రంలో కూడా మంచి ఫుడ్ ఇస్తున్నారు సన్న రైస్ ఇస్తున్నారు. ఇంతకుముందు దొడ్డు బియ్యం తినేవాళ్ళు కదా సన్న రైస్ ఇస్తున్నారు.
పిల్లలకు మంచి హెల్దీ ఫుడ్ ఇస్తున్నారు కాబట్టి పిల్లలకు హాస్టల్లో ఉన్న వాళ్ళకి స్కూల్ ఉన్న వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము కేసీఆర్ సార్కే చేస్తాము అంజయ్ యాదవ్కే చేస్తాం మేడం ఖచ్చితంగా మా ఊరంతా ఖచ్చితంగా అంజయ్ యాదవ్నే గెలిపిస్తాం సార్నే గెలిపిస్తాం మంచిగా జరుగుతున్నది ముందు మా ఊరు డెవలప్ లేకుండే మాకు నీళ్ళ చాలా ప్రాబ్లం ఉండే ట్యాంకర్లు ఓపిస్తారు ఇంతకు ముందు ట్యాంకర్లు ఓపించే వాళ్ళు ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లం పోయింది మిషన్ భగీరథ వచ్చినాక మాకు మంచి వాటర్ వస్తుంది మాకు వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదు వీళ్ళు కూడా కూలీ చేసుకునే వాళ్ళకు కూడా మంచిగా అయిపోయారు వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయినాయి ఇంకా కూడా అంజయ్ యాదవ్ వస్తే ఇంకా మాకు మంచి పనులు జరుగుతాయి మా ఊరు డెవలప్ అవుతుంది అని ఆశతో ఉన్నాం మేము ఖచ్చితంగా అంజయ్ యాదవ్ సార్నే గెలిపిస్తాం మేడం మా పిల్లకు కూడా నా బిడ్డకు కూడా కళ్యాణం లక్ష్మి వచ్చింది వచ్చింది కళ్యాణ లక్ష్మి మంచిగానే జరిపించిండు ఆయన ఆయననే మేము కోరుకుంటున్నాం 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకు 5 లక్షల అవి వచ్చినాయి చచ్చిపోయిన వాళ్ళకు ఆయన అన్నిటికీ మంచిగానే జరుపుతున్నాడు అమ్మ దిక్కు లేని వాళ్ళకు రడంబు రుడంబాకి ఇస్తున్నాడు ఆయన అన్నిట్లో బాగానే ఉన్నది మేము బిందెలు పట్టుకొని ఒరాల పొంటి బిందెలు పట్టుకొని పోతుంటాం అట్లా కింద వాడి కాలిరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మేము కేసీఆర్ వచ్చినాక నీళ్ళు వచ్చినాక పుణ్యాత్కుడు మాకు నీళ్ళు తెచ్చిండమ్మ కేసీఆర్ వచ్చినాక మాకు మంచిగా జరిగింది కళ్యాణం లక్ష్యం వచ్చింది నా బిడ్డకు ఇద్దరు బిడ్డలకు నాకు ముందు బిడ్డకు అప్పుడు కళ్యాణం లక్ష్యం రాలేదు చిన్న బిడ్డకు కళ్యాణ లక్ష్యం వచ్చింది మాకు ఆయన వచ్చినాక మంచిగా పనులు అయినాయి భర్త చనిపోతే 5 లక్షలు వస్తున్నాయి పుట్టిన పిల్లలకు పురుళ్ళు అవి ఇస్తున్నాడు మళ్ళా కేసీఆర్ కిట్ ఇస్తున్నాడు పెరిగిన వాళ్ళకి పెళ్లిళ్ళకి ఇస్తున్నాడు ఆయన మంచిగానే చేస్తున్నాడు అమ్మ మాకు ఇక్కడ నేను 40 రూపాయలు మించిన ఇస్తుండు మేము తనకే వేస్తాం కేసీఆర్ సార్కే ఇస్తామా తన మా సపోర్ట్ మొత్తం అంజయ్ సార్కే అప్పటి నుండి అంతే 5 రూపాయలు పింఛన్ నుంచి తీసుకుంటున్నా నేను అక్కనే చేస్తాను పింఛన్ వల్ల కనీసం పేరెంట్స్ చూడవాలని వాళ్ళు చాలా మంది ఉరు మేడం పింఛన్ వల్ల చాలా మంది కూడా డెవలప్ అవుతారు పేరెంట్స్ చూడకుండా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళ ఖర్చులు వాళ్ళు ఎలగొట్టుకుంటారు మేడం పింఛన్ ఇవ్వడం వల్ల చాలా మంచిగా జరుగుతుంది ఇంకా పెంచుతారు కాబట్టి దిక్కులేని వారికి ఇలాంటి వాళ్ళకు కూడా మంచిగా జరుగుతుంది ఖచ్చితంగా సార్కే చేస్తారు మేడం వికలాంగులకు కూడా ఈమెకు చాలా ఎవరు లేరు పాపం ఈమెకు కూడా 5,000 పింఛన్ వస్తే ఈమెకు కూడా మంచిగా జరుగుతుంది మేడం పాపం ఒక్కతే ఉంటుంది తెలంగాణ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది మేడం బీద ప్రజలకి చాలా ఆదుకున్నాడు సారు కేసీఆర్ సారు వాళ్ళ తరపున నిలబడినందుకు చాలామంది చాలా అభివృద్ధి అనేకమైనవి పేద ప్రజలకు చాలా ఆదుకున్నాడు వికలాంగులకు పింఛన్లు ఇచ్చారు కళ్యాణలక్ష్మి పైసలు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో చేసారు అన్ని దరఖాస్తులు చేసుకున్నారు మా ఊరిని ఒకప్పుడు ఎట్లా ఉండే పల్లెటూరు ఉండే ఇప్పుడు కొంచెం అన్ని విధాలుగా చాలా మంచిగానే సీసీ రోడ్లు వేసారు అన్ని వేసారు చిన్నపిల్లలకి కేసీఆర్ కిట్లు ఇచ్చారు బాలామృతం ఇచ్చారు గుడ్లు ఇచ్చారు అంగన్వాడీలో అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు మంచిగా అందించారు మా ఊరికి ఇంకా చాలా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఎప్పటికైనా ఈసారికే మేము ఓటేస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం జై తెలంగాణ మామా ఏంటి ఏం పేరు నీ పేరు బుగ్గమ్మ 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 పేరు పెట్టుకున్నావు షాద్నగరేగా నందిగామ అదే షాద్నగర్ నియోజకవర్గమేనా అంతే కదా నందిగామని మాది ఏ నియోజకవర్గం వస్తుంది షాద్నగర్కే అవుతుంది ఏమన్నా నాకు తెలుస్తాయి ఎంత సరే ఇంతకు ఎవరు కోటేస్తున్నావు చెప్పు కార్క్ ఎందుకని గీ పింఛన్ చేసిండు బియ్యం ఇచ్చిండు ఇంత జీవితం చేసిండు అని ఇక అందరం ముసలోళ్ళం ముసలిళ్ళ ఆధారం చేసిండు ఇంత పింఛన్ ఇస్తే ఇక్కడ తిని నీళ్ళు తాగి బతుకుతున్నామని అంతే ఇంట్లో ఎవరి మీద ఆధారపడకుండా ఈ ఆధారపడకుండా మరి ఏం చేస్తున్నాం ముసలోళ్ళం కష్టమా చేత కాకపోయా ఇవి బయటకు పోతుంది ఆ 2,000 ఇస్తే ఇంత చేద అవుతుంది దావకాను చూపించుకుంటుంది ఇంకా పెంచుతున్నట్లేదండి కాల్ చేయలేదు నాకు ఇంత పెంచవా ఇంత పోటీ తీసి గవర్నమెంట్కి చెప్ప మీకు పుణ్యం అవుతుంది నాకు 4,000 ఇస్తారంటలే కార్కి అయితే కార్కే కేసీ గారికి ఈ 2 మాటలు ఈ మలక 3 2 సార్లు అయిపోయింది 3వసారి గెలుస్తాడా కేసీఆర్ గెలుస్తాడు ఇక ముసలిళ్ళకు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకు ఓపెన్ మనుషులకు జీవితం చేస్తున్నాడు కదా దావకాన్లకు మరి గెలుస్తాడేమో ఇది షాద్నగర్ నియోజకవర్గం నందిగామ విలేజ్ మండల్ మాది ఇప్పుడు మండల అంటే ప్రజెంట్ ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాకనే మండల్ అయింది మాది అంతకుముందు విలేజ్ ఉండే ఇప్పుడు మండల్ అయింది ఈసారి అయితే మా షాద్నగర్ లో అయితే అంజయ్ యాదవ్ గారు గెలుస్తారు ఎందుకంటే అభివృద్ధి పనులు చాలా చేసిండు ఆయన దానివల్ల ఆయన గెలుస్తాడు ఈసారి స్టేట్ లో కూడా
కనిపిస్తుంది కదా, కనిపించే అభివృద్ధి ఉంది. మా దగ్గర రోడ్లు కానీ ఏవి కానీ ప్రతి ఒక్కటి మంచిగా చేశారు. షాద్నగర్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి అయింది, దానివల్ల ఈసారి కూడా అంజయ్ యాదవ్ గారు గెలుస్తారు. స్టేట్లో ఖచ్చితంగా కేసీఆర్, కేసీఆర్ సారే వస్తారు స్టేట్లో కూడా, డౌట్ లేదు, ఖచ్చితంగా ఆయనే వస్తాడు స్టేట్లో కూడా. ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటారు షాద్నగర్? కేసీఆర్, అంజనా. కేసీఆర్ ఎందుకని? మంచి పనులు చేసాడు, రైతు బంధు ఇస్తుండు, రుణమాఫీ చేస్తుండు, కళ్యాణ లక్ష్మి ఇస్తుండు, ప్రతి ఒక్కటి చేస్తుండు, రోడ్ వేసిండు ఊరు విలేజ్లలో, మండల విలేజ్లలో. వస్తుంది వస్తుంది, మావి రుణమాఫీలు అయింది మాకు, అయింది కేసీఆర్ కేసు, కేసీఆర్ అంజనా. ఎందుకండి? ఏం చెప్పు నీకు మేడం, ఏదనిపిస్తా చెప్పు. దానికి అంటే ఎందుకని వేస్తాం అనుకుంటున్నావు కారుకి? ఎందుకనా వేస్తాం దానికి కారు గుర్తు రైతు బంధు లేదు, పింఛన్ వస్తుంది అంతే. డబుల్ బెడ్రూమ్ వచ్చింది, డబుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ వచ్చింది. అంటే వచ్చింది డబుల్ బెడ్రూమ్, ఆడ బీర్ కంపెనీ దగ్గర, పోలీస్ స్టాండ్ దగ్గర వచ్చిందమ్మా. అందుకే వేస్తా మరి. నా పేరు యాదమ్, నా పేరు యాదమ్, కార్దు గుర్తు వేస్తా. అన్ని పనులు మంచిగా చేసిండు కదా, రోడ్లు వేసిండు, పోలీస్ స్టేషన్ వచ్చింది, మండలం అయ్యింది, అన్ని మంచిగా అయినాయి. అన్ని మంచిగా అయినందుకు వేస్తాం, మంచి పనులు చేసిన వాళ్ళకి వేస్తాం, కార్ గుర్తుకు వేస్తాం. అటు రైతు బంధు వస్తుంది మాకు, వస్తుంది రైతు బంధు, పైసలు పడతాయి వస్తాయి మాకు. కార్కి వేస్తాం మేడం. ఎవరి నుంచి అంజయ్య సార్? ఆయనకి ఎందుకు తెలియదు, రాడా రోజు వచ్చే మాట్లాడతాం, కలిసిపోతున్నాడు అంతా మాకు తెలియదేమున్నది. మరి వేస్తాం కార్కి, అన్ని మంచిగా గుళ్ళు కట్టిస్తున్నాడు ఇప్పుడు, పోషమ్మ గుళ్ళు అన్నీ కట్టిస్తున్నాడు కదా మేడం. మరి ఇప్పుడు మండలం లేకుండా మండలం పోలీస్ స్టేషన్ అయ్యింది, అన్ని పనులు మంచిగానే చేస్తున్నాడు కదా. మరి ఆయనకి వేయాలి, పనులు మంచిగా చేయని వాళ్ళకి ఎందుకు వేయాలి? పనులు మంచిగా చేసి ఆయనకి వేస్తాం. సుఖనమ్మ కార్కి వేస్తాం, కేసీఆర్కు యాదవ్ల అంజాకి వేస్తాం. దళిత బంధు వస్తుంది, కడుపుతోటి ఉన్న వాళ్ళకి సాయం చేస్తున్నాడు, పుట్టిన వాళ్ళకి చేస్తుండు, పెళ్ళిళ్ళకి చేస్తుండు, అన్నిటికి సాయం చేస్తుండు, అన్నీ మంచిగా చేస్తుండు. సౌకర్యం నీళ్ళు రోడ్లు అన్నీ గల్లీ గల్లీ మంచిగా చేస్తుండు, అన్ని చేస్తుండు. ఆయనకే వేసుకుంటాం, ఆయన్నే గెలిపించుకుంటాం, ఆయన్నే ఎన్నుకుంటున్నాం. అంటే మీకు షాద్నగర్ నియోజకవర్గమేనా? అంతే కదా, అవును షాద్నగర్. షాద్నగర్ ఎవరికి ఈసారి ఓటు మీది? కేసీఆర్ గారు. ఎందుకని? మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్ వచ్చింది, రోడ్లు మంచిగా అవుతున్నాయి, మంచిగా ఉన్నది అన్ని. షాదీ ముబారక్ అన్ని పైసలు కేసీఆర్ గారికి మన ఓటు. అంతేనా? ఇక్కడ ఎవరు నుంచి ఉన్నారు తెలుసా? అంజయ్ యాదవ్, షాద్నగర్ ఎమ్మెల్యే. అదే మళ్ళీ ఆయనకేనా?